ఉద్దలోన పరమ పవనమూర్తి కొలువు దీరినాడు కొలువరండు పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు దీరినాడు కొలువరండు అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో ఊరుకొనడు వేరు కోరుకొనడు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం ఎంత కష్టమో అంత సులభం కష్టమా అంటే కష్టమే ఎంత పెద్దదైనా చేయొచ్చు చేసేవాళ్ళు ఉన్నారుగా అట్టహాసాలు చాలా చేస్తున్నారుగా ఎంత చిన్నదైనా చేయొచ్చు 70 అడుగుల విగ్రహాలు చూసాం మనం 6000 కేజీల లడ్డూలు చూసాం కానీ అదే విగ్రహాన్ని వినాయక మూర్తిని పురోహితుడు వినాయక విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తాడంట బాబు అమ్మ ఇక్కడ పసుపు ఎక్కడ ఉందమ్మా అంటాడు కాస్త పక్కన నీళ్లు చూడగానే రెండు బొట్లు నీళ్లు ఆ పసుపులో కలిపి ఇంత మొత్తం చేసి తమలపాకులో పెట్టి అంతే సుమకశ్చే కదంతశ్చ అని మొదలు పెట్టేస్తాడు కపి లోగజ కర్ణక హేరం బస్కంద పూర్వజ అంటాడు దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలిక ఇది హిందూ ధర్మంలో విశిష్టత దేవుడు ఆకారం ఇది అని హిందూ ధర్మం స్పష్టంగా చెప్పదండి ఎందుకంటే ఏ ఒక్క ఆకారము కూడా దేవుడిది కాదు ఆ మాటకు వస్తే అన్ని ఆకారాలు దేవుడివే ఈ ఒక్కటి ఆయనది కాదు అన్ని ఆయనవే ఇది ఎలా మనం నిదర్శనం రుజువెలా చూపిస్తాం సూర్యుడు పైన ప్రత్యక్షంగా వెలుగుతున్నాడు లోకంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జరగడానికి పగటిపూట 12 గంటల్లో ఏ పని జరిగినా సూర్యకాంతే కారణం సూర్యకాంతి లేకుండా ఏం చేస్తామండి మంచిది అన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు కానీ ప్రత్యక్షంగా ఆయన దేంట్లోనూ పాల్గొనలేదు ఆయన దారిని ఆయన ప్రకాశిస్తున్నాడు తప్ప అలాగా అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు సూర్యుడు ప్రత్యక్షంగా అన్నిటికీ కారణమే అయినప్పటికీ స్వయంగా ఏది చేయనట్టే దైవశక్తే అన్నిటికీ కారణం కానీ ఆయన స్వయంగా ఏది చేయవు అన్ని రూపాలు ఆయనవే కానీ ఆయన స్వయంగా ఏ రూపమూ కాదు